Helicopter pompeșnu, ad pompeșnu, antrenare, tani, așa cei te magteli ledu. Întîrgat ma parisit, ala unda de tindi tipul la acunda. Epur tei ne vastaru, e deschis osnu amu. Adicar ledu, samatharu, chiptar, ani e deschis osnu garmeu. Iapuru coada, ila vastnu rala velipotnu re tani. Ma care sain cheet ledu. Ienti prati pranum coada vilva inde. Tani teli conda, intlo advent parisit, aite ma cu putumbani petta. Ipur varu tinerani ki e mi ledu. Asla avar loste ne, amogal castupar tani ma tinerani caina sare. ఎప్పుడు రోజు మా పరిస్థితి ఏంటి మాకు ఏం అర్థం కావట్లేదు అధికారులైనా సరే వస్తున్నారు భరోసా చెప్తున్నారు కానీ ఏ మాట అయితే తెలుస్తలేదు అసలు హెలికాప్టర్ వస్తుంది అంటున్నారు అదంటున్నారు ఇదంటున్నారు కానీ టీవీల్లో కూడా ఫోన్లో కూడా హెలికాప్టర్ అనేది కూడా చూపించట్లేదు ఇప్పటివరకు కూడా ఒకేల వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా ఏ వల తీరడం అనేది ఏ డబ్బాలు పట్టుకురావడం అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది కానీ ఎవరికీ తెలియట్లేదు అంటున్నారు వాళ్ళైతే ఏ అసలు వాళ్ళు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారో లేదో మా దగ్గర ఈ మాటలు మాట్లాడి మమ్మల్ని వాదిస్తున్నారో మాకైతే తెలియట్లేదు ఆ రోజులు ఏంటంటే ఎప్పుడు వరకు వస్తారు మా వాళ్ళు ఇంకా అసలు అసలు అర్థం పర్థం లేకుండా మాకు అసలు వాళ్ళు చెప్పే మాటలను బట్టి కొంచెం ధైర్యం వచ్చినా సరే ఎంతో దిగులు పడుతున్నాం మేము మాకు అసలు అర్థం కావట్లా వాళ్ళు హెలికాప్టర్ పంపించారో లేదో కూడా మాకు తెలియదు మా బెడ్లకు మేము ఏం సమాధానం చెప్పుకో మనుషులే అని బట్టి అసలు మమ్మల్ని ఎంత బాగా చూసేవాళ్ళు ఈ రోజుకి కుటుంబం ఎంత ఇంత ఏడుపులో మునిగి ఉందంటే అసలు ఎవరికి అర్థం కావట్లేదు అధికారులు ఎలాగైనా సరే మా వాళ్ళ ఆచూకీ తెలిసి తెలియజేసి మా కుటుంబాన్ని చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాను కామిలిపేట గ్రామం మరి రావడం జరిగింది వాళ్ళు ఇందాక గంట క్రితం పరిస్థితి ఎలా ఉందంటే ఎంతో ఆందోళనతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు బాధలతో ఉన్నారు మరి ప్రతి కుటుంబానికి కూడా మేము ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినప్పటికీ ఆ తీరలేని బాధ ఇవాళ ఎంత అరగంటలో క్రితం మరి పలానా సాట మేము క్షేమంగా ఉన్నామని అమలాపురం దగ్గర అనేటప్పటికీ అందరిలో ఎంతో సంతోషం జరిగింది గ్రామం అంతా కూడా సంతోషంగా ఉన్నారు నిజంగా ఇలా జరిగినప్పుడు అధికారులు స్పందించి ఇలా ప్రతి ఒక్కరికి ఆదర్దగా ఉన్న వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అలాగే ప్రతి పార్టీలు కూడా ఇలాంటప్పుడు పార్టీలు లేకుండా మనందరం కూడా కుటుంబాలు ఆదుకోవాలి మరి అందరూ ఆదుకుంటారని కోరుకుంటూ సెలవు ఆ రోజులైంది బాధ కావాలి బాధతో ఉన్నారు అందరూ బాధతో ఉంటే ఇవాళ అమలాపురం దగ్గర బోటు కనిపించింది కనిపిస్తే ఆ బో వాళ్ళు ఎలా చెప్పారండి మాకు వేరే తెప్ప లాక్కెళ్తామంటే వాళ్ళ దగ్గర వాండర్ గారి నెంబర్ బోటు ఆండర్ నెంబర్ అంటే ఆ నెంబర్ ఫోన్ తీసుకుని ఒకసారి నెంబర్ తీసుకుని ఉండని ఫోన్ నెంబర్ తీసుకుని ఆ బోటుని ఫోన్ తీసుకుని ఈ నెంబర్ పెట్టి బోటు ఆండర్ గారికి మేము పలానా సార్లు క్షేమంగా ఉన్నామని తెలిపేస్తే అమలాపురం దగ్గర అడిగెట్టారయ్యా నా భర్త దొరికాడయ్యా అంతే సంతోషం అయ్యా నాకెంతో ఆనందంగా ఉందయ్యా మరి ఈరోజు తమిళ బ్లాక్ లో మరి రావటం జరిగింది మొన్న దగ్గర దగ్గర 6 రోజుల క్రితం గల్లాంచినటువంటి మరి డాలర్లు అమలాపురం దగ్గర దొరకటం ఎంతో సంతోషం ఇందాక మేము గంట క్రితం వచ్చినప్పుడు ఈ తల్లి ఎంత బాధలో ఉందంటే పుత్రుడు దుఃఖంతో ఉంది ఇప్పుడు సంతోషంగా భర్త దొరికాడు ఆనందంతో కుటుంబంతో ఉన్నారు మరి ఎంతో పేద కుటుంబం మరి చాలా ఇన్ని రోజులు మట్టి ఇబ్బందుల్లో ఉన్నారు కనుక మేము కూడా ఏం చేసాం ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు సహాయం చేశాం అలాగే మనమే కాకుండా వీళ్ళందరికీ కూడా మరి కుటుంబాలను అందరూ ఆదుకోవాలని మరి సంతోషం